ఇవాళ్ళ వీడియోలో దిండిగుల్ మటన్ బిర్యానీ అండి, తమిళనాడు స్పెషల్. ఇది ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగినటువంటి మటన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ మసాలా అన్నది ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను పెద్ద 3 ఉల్లిపాయలు ముక్కల కింద, పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ మటన్ని ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఈ గ్రేవీలో వేసుకుని చక్కగా ఇంకొకసారి కలియబెట్టుకోవాలి. ముందుగా గంట సేపు నానబెట్టుకున్నటువంటి రైస్ అన్నది వేసుకోవాలి. నేను రైస్ అన్నది నానబెట్టుకుని దాంట్లో వాటర్ తీసేసి పక్కన పెట్టుకుని ఉన్నాను. దీంట్లో ఒక చుక్క వాటర్ లేదండి. శుభ్రంగా నీళ్ళు అన్నది మొత్తం వాడదేవేసి రైస్ వేసుకుంటున్నాను. అల్యూమినియం ఫాయిల్ పెట్టి దీని మీద మూత పెట్టేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా మన మటన్ బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది. హలో అండి, అందరికీ నమస్కారం. మీ సాన్ వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో దిండిగుల్ మటన్ బిర్యానీ అండి, తమిళనాడు స్పెషల్. ఇది దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేసేయండి. దిండిగుల్ మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు 1 కిలో మటన్. దిండిగుల్ మటన్ బిర్యానీకి రైస్ సోనామసూరి రైస్ వాడుతున్నానండి. నేనైతే ఇక్కడ సోనామసూరి రైస్ వాడుతున్నాను. జనరల్గా ఈ బిర్యానీకి చిట్టుముత్యాల రైస్ అనేది వాడతాం కదా, చిట్టుముత్యాల రైస్ ప్లేస్లో ఇక్కడ సోనామసూరి రైస్తో ఈరోజు నేను మీకు చూపిస్తాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, ఇక్కడ 30 గ్రాములు అల్లం తీసుకున్నానండి. అలాగే 2 వెల్లుల్లిపాయలని పొట్టి తీసిన వెల్లుల్లిపాయలు గుడ్లు, ఇవి నెయ్యి, నిమ్మరసం, పుదీనా, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, రాతి పువ్వు, సొంపు, జీడిపప్పు, బిర్యానీ ఆకు, యాలకులు, మిరియాలు, జాజికాయ, జీలకర్ర, ధనియాలు, జాపత్రి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నల్ల యాలకులు, అలాగే లవంగాలు, మరాఠీ మొగ్గ. 1 కిలో మటన్కి 5 గ్లాసులు రైస్ చేస్తున్నాను. ఇక్కడ శుభ్రంగా బియ్యం అన్నది బాగా కడిగి ఇలా వాటర్ పోసుకుని నానబెట్టుకున్నానండి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ముందుగా కుక్కర్ గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగినటువంటి మటన్ని ఆయిల్లో వేసుకోవాలి. నేను మంట అన్నది హై ఫ్లేమ్లోనే పెట్టుంచానండి. హై ఫ్లేమ్లో ఉంటుండగానే మటన్ అంతా వేసుకుని ఒకసారి కలియబెట్టుకోవాలి. చూసారండి, ఇలా ఆయిల్లో మనం హై ఫ్లేమ్లో మంట పెట్టుకుని ఇలా బాగా కలుపుతూ ఉంటే ముక్క అన్నది బాగా ఆయిల్లోకి పీల్చుకుని ఇలాగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే టైంలో 1 కిలో మటన్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుని మంట హై ఫ్లేమ్లోనే ఉంచాలి. సాల్ట్ కానీ ఏమీ వాడడం లేదండి. నేను ఓన్లీ ఇక్కడ ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మటన్ అలా ఉడికించాను. ఉడికించి ఇక్కడ 2 గ్లాసులు అన్నది వాటర్ వేసుకుని ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు అది విజిల్స్ వచ్చేలోగా ఇక్కడ మనం ఉల్లిపాయ మసాలా అన్నది ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను పెద్ద 3 ఉల్లిపాయలు ముక్కల కింద, పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను. 2 వెల్లుల్లిపాయల గుడ్లు అన్నమాట, ఇవి పొట్టు తీసేసి వేస్తున్నాను. 12 పచ్చిమిర్చి, 1 పిడుకుడు అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, చూసారు కదా, చాలా చక్కగా మెత్తగా మిక్సీ అన్నది అయింది. ఇక్కడ మరొక మిక్సీ జార్ అన్నది తీసుకుని ఈ మసాలా అన్నది ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను మసాలాకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్ల ధనియాలు, 1.5 స్పూను రాతి పువ్వు, జాపత్రిలోని సగం 2 రేకలు, 1 మరాఠీ మొగ్గ, 2 అనాస పువ్వు, దాల్చిన చెక్క 1/2 చెక్క తీసుకున్నానండి, 12 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులు, 10 నుంచి 12 లవంగాలు, 2 నల్ల యాలకులు, 1 చిన్న స్పూన్ మిరియాలు, 10 యాలకులు, 1 స్పూన్ షాజీరా, 3 పలావాకులు, 1.5 స్పూన్ సొంపు, జాజికాయ అండి. జాజికాయ అనగానే చాలామందికి, కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా. కాకపోతే ఈ దిండిగుల్ మటన్ బిర్యానీకి ఇది చాలా ముఖ్యమండి. జాజికాయ అన్నది నేను జాజికాయలో 1/2 ముక్క కట్ చేసుకున్న గుండె అన్నమాట. ఇది 1/2 చెక్క సరిపోతుంది జాజికాయ. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇదేనండి దిండిగుల్ మటన్ బిర్యానీకి స్పెషల్ మసాలా, ఇదే. దీంతోనే ఆ బిర్యానీ ఫ్లేవర్ అన్నది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి.
చూడండి, మసాలా పౌడర్ అనేది ఇలా చక్కగా ఫైన్గా పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ చేసుకున్నకు ఇక్కడ నేను ఇక్కడ పెద్దది అల్యూమినియం పాత్ర తీసుకున్నాను. ఇక్కడ నేను కిలో మటన్కి కిలోన్నర రైస్ అన్నది వాడుతున్నాను. ఆయిల్ అన్నది వేసుకుందాం. ఎప్పుడైనా మీరు బిర్యానీ చేసేటప్పుడు ఇలా అల్యూమినియం పాత్ర తీసుకున్నారనుకోండి, దాని కింద బేస్ అన్నది కొంచెం దల్సరిగా ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే త్వరగా మాడిపోతుంది. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను ఒక స్పూన్ మాత్రమే నెయ్యి అన్నది వేస్తున్నాను. నెయ్యి బిర్యానీ కంప్లీట్ అయిన తర్వాత కూడా వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని ఒక స్పూన్ నెయ్యి మాత్రమే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, మనం ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకుందాం. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పొడి అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ మసాలా పొడి అనేది వేస్తున్నాను. దాంట్లోనే 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ చూసుకొని కొంచెం వేసుకోండి. 1/2 చెంచాడు పసుపు వేస్తున్నాను. మొత్తం కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 1/2 హ్యాండ్ఫుల్ పుదీనా వేసుకోవాలి. 2 నిమ్మకాయల్ని రసం తీసుకొని వేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది కదా. నిమ్మరసం వేసుకుని ఇంకొకసారి కలుపుకుంటూ ఇప్పుడు 1 మీడియం సైజ్ కప్తో పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు మీరు ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పెరుగు అయితే చాలా రుచిగా ఉంటుంది, లేదు బయట తీసుకుంటే కనుక ప్యాకెట్లో తీసుకుంటే హ్యాడ్సన్ కర్డ్ అయితే కనుక ఇంకా బాగుంటుంది. ఇలా కలిపేసుకుని పెట్టుకోవాలి. చక్కగా మటన్ అనేది 4 విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ మటన్ ముక్కలన్నింటినీ కూడా ఈ బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ మటన్ని ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఈ గ్రేవీలో వేసుకుని చక్కగా ఇంకొకసారి కలియబెట్టుకోవాలి. ఇదిగోండి ఈ మటన్ స్టార్చ్ అంతా కూడా ఏదైతే మనం రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్లోకి కొల్చుకుని ఎంత స్టార్చ్ వస్తుందన్నది చెక్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నాకు 3.5 గ్లాసుల మటన్ స్టార్చ్ అన్నది వచ్చింది. ఈ మటన్ స్టార్చ్లో మటన్ మంచి గ్రేవీ, థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మటన్ అన్నది చక్కగా ఉడికింది కదా, గ్రేవీలో వచ్చింది కదండి. ఇప్పుడు మనం ముందుగా గంటసేపు నానబెట్టుకున్నటువంటి రైస్ అన్నది వేసుకోవాలి. నేను రైస్ అన్నది నానబెట్టుకుని దాంట్లో వాటర్ తీసేసి పక్కన పెట్టుకుని ఉన్నాను. దీంట్లో 1 చుక్క వాటర్ లేదండి, శుభ్రంగా నీళ్ళు అన్నది మొత్తం వాడదేవేసి రైస్ వేసుకుంటున్నాను. ఈ గ్రేవీలో ఒకసారి అలాగా కలియబెట్టుకోవాలి. మరి ఎక్కువగా రైస్ని తిప్పేయద్దండి, ఇలా కింద నుంచి పైకి అనాలి. ఎక్కువగా తిప్పితే కనుక రైస్ అన్నది గుండైపోతుంది. చూడండి ఇలా మెల్లగా కలుపుకోవాలి. నేను ఈ గ్లాస్తో 5 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి, దీంట్లో నేను 3.5 గ్లాసుల మటన్ స్టార్చ్ అనేది వేశాను. మిగిలిన 7 గ్లాసులు కూడా వాటర్ వేసుకుందాం. ఇక్కడ 7 గ్లాసులు వాటర్ వేసుకున్నాను కదండి, ఒకసారి మరలా చక్కగా కలిపేసుకొని 1-20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడుకునిద్దాం. చూడండి చక్కగా అంటే అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే టైంలో నేను పుదీనా కొంచెం వేస్తున్నాను, పైన కొంచెం నెయ్యి వేసుకుందాం. వేసుకుని ఒకసారి అలా కలుపుకొని కొంచెం వాటర్ ఉంది కదండి, ఇప్పుడు దీని మీద అల్యూమినియం ఫాయిల్ పెట్టి దీని మీద మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకుంటే ఆవిరి పైకి పోకుండా చక్కగా ఉడుకుతుంది. కిందన బేస్ ఒక పెనం పెట్టుకుని ఆ పెనం మీద ఈ గిన్నెని పెట్టేసుకుందాం. పెట్టుకుని ఇది సిమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు సిమ్లో కుక్ అవ్వాలండి, అంటే మిగిలిన వాటర్ అంతా కూడా చక్కగా దమ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి 15 నిమిషాల తర్వాత చక్కగా దమ్ అన్నది అయిపోయింది కదండి. ఇప్పుడు మనం మూత తీసుకుని చూసుకుందాం. చూసారు కదా చాలా అంటే చాలా బాగా ఉడికింది. 1 చుక్క వాటర్ లేకుండా చక్కగా మనకి
బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే దీనికి స్పెషల్గా దిండిగల్ బిర్యానీ అన్నది, దీనికి స్పెషల్గా మనం మసాలా అన్నది ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనికి ఇదే ముఖ్యమండి. సో చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది, పొత్తులా వచ్చింది. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా మన మటన్ బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది. మీకు కూడా మీరు రెగ్యులర్గా చేసుకునేటువంటి మటన్ బిర్యానీ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసుకుని చూడండి. మీకు రెగ్యులర్గా తీసుకునే బిర్యానీ కంటే దీనికి భిన్నంగా చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుంది, టేస్ట్లో కూడా ఆసమ్ ఉంటుంది అన్నమాట. మీకు ఈ రెసిపీ నచ్చిందా అండి? నచ్చినట్లయితే కనుక ఈ రెసిపీని మీరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన మిసాన్ వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.